మేము పూర్తి స్థాయిలో మీకు వ్యతిరేకంగా పోరాడి మీకు గద్దయించే వరకు కూడా తీసుకెళ్తామని చెప్పి టీఆర్ఎస్ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అనిల్ కుర్మాచలం అన్న కూడా మనకు మాజీ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా మద్దతు ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఎలా చూడొచ్చు అన్న మా జర్నలిస్టుల మీద దాడులు కానీ మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా కూడా అటు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం, ఒక పోలీసులు కూడా గూండాల కంటే దారుణంగా, ఇటు మరోవైపు జర్నలిస్టులు అక్కడికి వెళ్తే మా కెమెరాలను గుంజుకోవడం, మమ్మల్ని బెదిరించడం, మమ్మల్ని ఒక లేడీ ఎస్ఐ ఎల్లనే అక్షరంతో సంబోధించడం, ఇట్లా జరుగుతున్న పరిస్థితుల్లో ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టకరం, ఎందుకంటే రంజిత్ రెడ్డి గారు, నాకు రంజిత్ రెడ్డి గారికి ఉన్న ఒక అనుబంధం ఈరోజుది కాదు. నేను లండన్లో ఉన్నప్పుడు అక్కడి నుండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మా వంతు పాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా వారు విద్యార్థి దశలో ఉన్నట్టు ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటూ మాకు చేదోడు వాదోడుగా అక్కడ మేము చేస్తున్న కార్యక్రమాల్ని కూడా అప్పుడే వారు జర్నలిస్టు పాత్రను పోషించి వివిధ మీడియా సంస్థలకు కూడా మా వార్తల్ని చేరవేయడంలో ఆనాడు మాకు ఎంతో ఒక వారధిగా సారథిగా వారు ఆ రోజు మాకు ఒక సపోర్ట్గా ఉన్నారు. అండ్ ముఖ్యంగా మీడియా గురించి జర్నలిస్టుల గురించి మాకు ప్రత్యేక గౌరవం ఉంటుంది, ఎందుకంటే మేము ఎన్ఆర్ఐలుగా వివిధ దేశాలలో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా చేసిన కార్యక్రమాలు కావచ్చు, లేదా మన సంస్కృతిని సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా ఇక్కడ క్షేత్రస్థాయిలో తెలియాలంటే మీడియాది పెద్ద పాత్ర, ముఖ్యంగా జర్నలిస్టుల మిత్రులది చాలా గొప్ప పాత్ర. నేను ఎప్పుడు కూడా వారిని కలిసినప్పుడు నేను ఇదే విషయం చెప్తా ఉంటా, నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటా. మరి ఈరోజు నా సోదరుడు సీనియర్ జర్నలిస్టు అంచెలంచెలుగా ఎదిగి మీడియా రంగంలో తనకంటూ ఒక సంస్థ నిర్మించుకొని ప్రజా గొంతుకగా నిలబడి వారికి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రజల పక్షాన ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వారు ఈరోజు ఒక జర్నలిస్టుగా ప్రజా గొంతుకగా నిలబడ్డారు. మరి ఉద్యమ బిడ్డ కాబట్టి ఆ సోయి ఉన్నది కాబట్టి సహచర ఒక జర్నలిస్టుకి అవమానం జరిగినా దాడి జరిగినా దాన్ని జీర్ణించుకోలేక సహించుకోలేక మనంతా నిలబడాలి అని చెప్పి ఆ సంకల్పంతో ఆ పోరాట స్ఫూర్తితోటి ఈరోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా అది ఎంతో స్ఫూర్తిదాయకం, వీరి పోరాట స్ఫూర్తి. కాబట్టి వారిని నేను అభినందిస్తూనే ఒక తెలంగాణ బిడ్డగా గర్వపడతా ఉన్నా. ఇలాంటి తెగింపు, ఇలాంటి తెగువ ఉంది కాబట్టే ఆనాడు తెలంగాణ వచ్చింది. ఈరోజు జర్నలిస్టులు, ఆనాటి ఉద్యమంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వివిధ హోదాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ రంజిత్ రెడ్డి గారికి కూడా మీ అందరి మద్దతు కూడా కావాలి, ఎందుకంటే వారు పోరాటం చేసేది వాళ్ళ స్వార్థం గురించి కాదు. ఆయనకి ఏదో నౌకరీ కావాలనో, ఆయనకు ఏదో బిజినెస్ కావాలనో చేయట్లేదు. సాటి జర్నలిస్టుకి అన్యాయం జరిగినప్పుడు మనం నిలబడకపోతే ఎట్లా అనే ఒక సోయితోటి ఈరోజు ఉన్న ఆఫీస్లో ఉన్న పలంగా అన్ని పనులు పక్కకు పెట్టి ఈ విషయాన్ని ఎత్తుకొని ఈరోజు వారు ఈ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మరి మన అందరం చూసినాం తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎటువంటిదో. నిజంగా కూడా మరి ఆ రోజు వారి పాత్ర వారు నిర్వహించకపోతే ఇక్కడ హైదరాబాద్లో జరిగింది ఢిల్లీకి ఎట్లా తెలవాలి, గల్లీలో జరిగింది ఢిల్లీకి ఎట్లా తెలవాలి, లేకపోతే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఎట్లా తెలవాలి? ఇదంతా కూడా జర్నలిస్టు మిత్రులు వారి పోరాట పటిమ, వారికి తెలంగాణ పట్ల ఉన్న సోయి, తెలంగాణ ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేసిండ్రు. మరి ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఆ రోజు ఎట్లనైతే ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్ల కొట్లాడినామో ఇలా మళ్ళా గదిలోనే కనిపిస్తూ ఉన్నది విచక్షణారహితంగా. మరి తెచ్చుకున్న తెలంగాణలా
ఈ రాష్ట్రంలో ఇక్కడ జరుగుతున్న సమస్యల పట్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. మొన్నటికి మొన్న కూడా టీఎస్పిఎస్సి ఆఫీస్ని ఆ రోజు ముట్టడిస్తా అని చెప్పి నిరుద్యోగులు పిలుపునిస్తే అసలు రైతులు లేదు, అక్కడికి వెళ్తా ఉంటే ఉద్యోగస్తులు లేదు, విలేకరులు లేరు, ఎవరిని దొరికితే వాడిని తీసుకుపోవడు, లోపలేసుడు, ఆయనతో పోలీస్ స్టేషన్లకు పంపించుడు. అంటే ఒక అర్జెంట్ పని మీద పోతారు, దవాఖానలకు పోతారు, ఇంకేదో పని మీద పోతారు. అసలు ఎట్లా అంటే అసలు ఎవరు అనేది కూడా చూడకుండా వాళ్ళ మొబైల్లు గుంజుకోనుడు, వాళ్ళ వాట్సాప్లు చెక్ చేసుడు, అసలు రైతులు అరెస్ట్ చేసుడు. అది ఏదో హైదరాబాద్కి ఏదో పని మీద వస్తారు, కొడుకుని కలిసేందుకో, బిడ్డను కలిసేందుకో, దవాఖానకో, అటో ఇటో వస్తారు. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోతే తీసుకుపోతావా? ఆ రోడ్ ఏంది? ఆ రోడ్ ఏమన్నా ఓ టీఎస్పిఎస్సి మాత్రమేనా? లేకపోతే ఆ రోడ్ ఏమన్నా పోలీసు వాళ్ళు మాత్రమే ఆ రోడ్డును అంతా కబ్జా చేసి పెట్టుకున్నారా? గట్లుంటుందా ఎక్కడన్నా? అసలు ఏంటిది అనేది కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా అసలు ఎక్కడున్నాం? ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పేసి అప్రజాస్వామికంగా నిరంకుశంగా ఈరోజు ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కేవలం కాలయాపన చేస్తూ మాట్లాడితే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారు వారి స్థాయిని మర్చిపోయి కూడా కావాలంటే ఇటు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఎంత కఠినాత్ముడైనా కానీ ఇతరుల చావును ఎవరు కోరుకోరు. అటువంటిది కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మీరు దీక్ష చేయండి, ఈ ప్రాణాలు పోతే పోని అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సంస్కారం ఉందా? ఏం మాట్లాడుతుండ్రు? మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఇలా రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళు, ప్రజలు ఏమనుకోవాలి? అంటే ఎటువంటి మైండ్ సెట్ తోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని అనుకోవాలి? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి. మనం కూడా సరే చాలామంది ఒక అవకాశం అని చెప్పేసి అవకాశం ఇచ్చిండ్రు, మరి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏదైనా కావాలంటే చేయాలి. కానీ అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టుడు, అక్రమంగా వారిని నిర్బంధించుడు, దాడి చేసుడు, ఇష్టం ఉన్నట్టు. ఈ సందర్భంగా నేను పోలీస్ శాఖను కానీ, ఎందుకంటే ఆ హోంమంత్రి గారు అని చెప్దామంటే ఆ హోంమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారే, ఏం చెప్తాం, అది కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు సారు, పెట్టుకొని ఇవన్నీ చేపిస్తూ ఉన్నారు. సో కాబట్టి పోలీస్ మిత్రులందరికి కూడా, పెద్దలందరికి కూడా ఈ సందర్భంగా చెప్పేది ఒకటే ఒకటి, ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు. మీకు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు ఎంత సహకరించారో అందరికీ తెలుసు. ఆ టైంలో మీరు మళ్ళీ ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా మన బిడ్డలే, వీళ్ళంతా ఎవరో పరాయవాళ్ళు కాదు. వీళ్ళు కొట్లాడేది కూడా దేని గురించో, వాళ్ళు మాట్లాడే మాటలలో కానీ, వాళ్ళ కోరికలలో కానీ, వాళ్ళ డిమాండ్లలో కానీ నిజాయితీ ఉందా లేదా, మరి ఏం మాట్లాడుతున్నారు అనేదాన్ని కూడా కొంచెం మీరు కూడా పెద్ద మనసుతోటి మానవత్వ కోణంలో ఆలోచన చెయ్యాలి. మీకు ప్రెషర్ ఉంటుందని తెలుసు, అయినా కానీ కొంచెం, ఎందుకంటే వారికి కూడా కుటుంబాలు ఉంటాయి, వారు కూడా మామూలు మనుషులే. వారు జర్నలిస్టులు అయినంత మాత్రాన, విద్యార్థులు నిరుద్యోగులు అయినంత మాత్రాన విచక్షణ రహితంగా వారిని తోసేయడము, కొట్టడము, ఇష్టం ఉన్నట్టుగా వారిని దాడి చేయడం అనేది చాలా దారుణము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు, తప్పకుండా మీరు కూడా కొంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఇదే వేదిక నుంచి, ఇక్కడి నుంచి, ఈ శిబిరం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి కూడా ఐ సిన్సియర్లీ అప్పీల్, రాహుల్ గాంధీజీ ప్లీజ్ కైండ్లీ ఇంటర్వెన్, బికాజ్ యూ కేమ్ టు మై ప్లేస్ వేర్ ఐ లివ్ హియర్ ఇన్ హైదరాబాద్ అశోక్ నగర్, యూ హ్యావ్ విజిటెడ్ మెనీ స్టడీ సెంటర్స్, యూ హ్యావ్ విజిటెడ్ మెనీ కోచింగ్ సెంటర్స్, అండ్ యూ హ్ ప్రామిస్ దెమ్ దట్ యూ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ విచ్ యూ మేడ్ డ్యూరింగ్ ద ఎలక్షన్ టైమ్. సో రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఇదే విషయం చెప్తా ఉన్నా, మీరు ఏ హామీ అయితే ఎన్నికల సందర్భంలో నిరుద్యోగులకు ఇచ్చిండ్రో, ఎన్నో రకాల హామీలు ఇచ్చిరు, ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతే అది ఉడవది,
మీ అన్ని హామీల్ని మీరు నెరవేర్చుకోవాలి, నిరుద్యోగులు కూడా వారిని వెంటనే పిలిపించుకోవాలి, మాట్లాడాలి, వారి డిమాండ్లు ఏముందో తెలుసుకోవాలి. ఇటు డిఎస్సిని వాయిదా వేయడం కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, 1:100 రేషియోల గ్రూప్ 1 కావచ్చు, ఇట్లా ఎన్నో పోస్టులు పెంచడంలో కావచ్చు. మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ విషయాల గురించే మాట్లాడుతూ ఉంటే ఇంతకుముందు సోదరుడు రమేష్ గారు చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక తెలంగాణ కాదు ప్రతి పోరాటానికి కూడా అదొక కేర్ ఆఫ్ ఒక పోరాటాల పురిటిగడ్డ. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు ప్రతి ఒక్కరు కూడా కదిలి రాష్ట్రాన్నే కదిలించినటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఖచ్చితంగా అక్కడ ఉన్న విద్యార్థులు చైతన్యవంతంగా ఉంటారు కాబట్టి మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. అంత మాత్రాన ఆ ఉద్యమ సమయంలో కూడా కోర్టు చాలా సందర్భాలలో చెప్పింది పోలీసు వాళ్ళు అక్కడ పోవద్దు, అది ఒక అటానమస్ బాడీ, అది ఒక యూనివర్సిటీ, ఒక చదువుకునే ప్రదేశము, పోలీసులు వెళ్ళి మీరు అక్కడ అట్లెట్లా దౌర్జన్యం చేస్తారు అని చెప్పి కూడా మొటికాయలు వేయడం జరిగింది. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు కూడా పోనీకి వెనుక ముందయినరు. అంతకంటే దారుణమా ఇప్పుడు ఏమవుతుంది? అంతకంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాకముందు తెల్లారు లేస్తే ఇదే జర్నలిస్టుల చుట్టూ, ఇదే నిరుద్యోగుల చుట్టూ, ఇదే విద్యార్థుల చుట్టూ తిరిగిండ్రు కదా, రెచ్చగొట్టిండ్రు కదా, ఏదో గత ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుందని చెప్పేసి అపోహలు సృష్టించిర్రు కదా. వీరికి కూడా మేము వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం అని చెప్పి మభ్యపెట్టిర్రు కదా. మరి ఇవన్నీ విషయాల గురించి ప్రశ్నించకపోతే ఎట్లా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు కానీ, ప్రతి ఒక్కరు వ్యక్తుల నుంచి సంస్థల వరకు పార్టీల వరకు ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అందరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు. అండ్ ముఖ్యంగా రంజిత్ రెడ్డి గారికి సందర్భంగా చెప్పేది ఒకటే, మీరు ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు, ఇక్కడ ఈ దీక్ష గురించి కావచ్చు, లేకపోతే జర్నలిస్టులపై దాడి గురించి కావచ్చు, ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పటికే ఇది ఒక పెద్ద వార్త అయిపోయింది, దాని గురించి చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి, మీరు ధైర్యంగా ఉండాలి, ఈ పోరాట స్ఫూర్తిని ఇట్లనే కొనసాగించాలి. రాబోయే రోజుల్లో మీకు అండ దండ అన్ని రకాలుగా కేవలం ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ కూడా మీ వెంట ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా నాకంటే ఎక్కువ కూడా మీకు తెలుసు, మీకు పొద్దటి నుండి మీరే చెప్తా ఉన్నారు, ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు, సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా సంతోషం. ఎందుకంటే సరైన సందర్భంలో స్పందించడమే మనకు కావాల్సింది కాబట్టి ఈరోజు తెలంగాణకు ఆ అవసరం ఉంది. మళ్ళా మరొక పోరాటానికి అందరూ సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది, మన తెలంగాణని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి తప్పకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు, ఇంతకుముందు వచ్చిపోయిన వారికి, పెద్దలకు కానీ మిత్రులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇదే సమయం మనం ఒకరికొకరుగా నిలబడి ఒకరికొకరుగా భరోసానిచ్చుకొని మళ్ళీ తెలంగాణ పోరాటంలో మమేకం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిత్రుడు రంజిత్ రెడ్డి గారు, సోదరుడు రంజిత్ రెడ్డి గారి ఈ నిరాహార దీక్ష ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి కళ్ళు తెరవాలే, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా జర్నలిస్ట్ సమాజానికి అందరికి కూడా క్షమాపణలు చెప్పి ఇమ్మీడియట్గా పోలీస్ వారికి కూడా ఉత్తర్వులు జారీ చేయాలి, ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎట్లా చూస్తావు రాజు? మాట్లాడు. రైట్, చూసిరు కదా ఇక్కడ ఏం లేదన్నా, నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున